నీట ఆందోళనలపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. నీట్ పరీక్షని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ఎన్టీఏను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్, స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తుంది విద్యార్థి యువజన సంఘాలు. మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరావు ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఓవరాల్ గా నీట్ పరీక్ష అనేది కాంట్రవర్సీగా మారింది కదా, సో దీనిపైన మాట్లాడడానికి ఇటు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అన్ని కూడా ముందుకొస్తున్న పరిస్థితి. అప్పటి వరకు మనం ఇంకొక నేత, యువజన సంఘ నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడి ప్రయత్నిద్దాం. చెప్పండి, అసలు నీట్ పైన ఇంత గందరగోళం జరుగుతుంటే కేంద్రం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అని అంటే ఏం చెప్తుంది? ఈ రోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మే 5వ తేదీన నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చింది. రోజులు అవుతున్నా అందులో వరుసగా అవకతవకతలు జరిగి ఒక పెద్ద స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా కూడా ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్కరు కూడా స్పందించట్లేదు. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కోసం పరీక్షపై చర్చ పెడతాడు కానీ ఈ రోజు నీటు రాసినటువంటి 24 లక్షల మంది వైద్య విద్యార్థులకు ఈ రోజు రోడ్డున పడితే ఒక్కరు కూడా స్పందించట్లేదు. అందుకనే ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా మేము 24 లక్షల మంది వైద్య విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్ గా మనకి స్టేట్ లో కూడా చాలా మంది విద్యార్థులు ఇటు నీట్ రాసి ఎదురు చూస్తున్న పరిస్థితి. డాక్టర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి డాక్టర్, అసలు వైద్య విద్యార్థులు వైద్య వృత్తిని ఎంచుకోవటానికి స్టార్టింగ్ లో ఉన్నప్పుడే ఇట్లాంటి అక్రమాలు, అవినీతి లేకపోతే అవకతవకలు ఎదురైనప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక డాక్టర్ గా బెస్ట్ ట్రీట్మెంట్ ఎలా అందిస్తారు? మన భారతదేశంలో డాక్టర్ అవ్వాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది, సేవ చేయాలని అనుకుంటారు. కానీ డాక్టర్ అవ్వాలంటే కేవలం అది నీట్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే డాక్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వ్యవహారం అనేటువంటిది ఎంతోమంది విద్యార్థుల యొక్క డాక్టర్ అయ్యే కళను నిర్వీర్యం చేస్తుంది. దాంతోపాటు నకిలీ డాక్టర్లను కూడా ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉండి భారతదేశం యొక్క వైద్య వ్యవస్థ అనేది కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో అసలు ఏం జరిగింది పూర్తి తనిఖీ చేసి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పెడితే విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. రైట్, ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. విద్యార్థులు, అసలు ఇంతమంది విద్యార్థులు పెద్ద ఎత్తున మనకి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ప్రభుత్వం నుంచి ఇట్లాంటి అవకతవకలు జరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. స్టేట్ ర్యాంకులు విడుదల చేయలేని పరిస్థితి. సో ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రద్దు చేస్తారా ఎగ్జామ్? అసలు విద్యార్థులు గందరగోళంలో ఉన్న పరిస్థితి కదా. విద్యార్థులు, యువజన యువకులు అంతా ఎగదాడిపైకి వచ్చారు. ఈ యొక్క నీటి పైన గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడలు వంచి గద్దెదించినాము. నీట్ పరీక్షని గిన రద్దు చేసి మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తోటి నమ్మకం కలిగే విధంగా 24 లక్షల మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి నమ్మకం కలిగే విధంగా నరేంద్ర మోడీ గారు వివరించకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణలో మిమ్మల్ని తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. రైట్, బీజేపీ ఉన్న పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఎక్కువగా అవినీతి జరిగింది అనే ఆరోపణ మీరు ప్రధానంగా చేస్తున్నారు కదా, మిగతా స్టేట్స్ లో పరిస్థితి ఏంది? అసలు పేపర్లు లీకేజీ నిజమే అంటారా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయో? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 1500 మందికి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నది. ఎగ్జామ్ రాసే పిల్లలకు ఒక డౌట్ ఉంది. ఎగ్జామ్ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు గతంలో కూడా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయ్యి ఒక పేపర్ బయటకు వస్తే అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే నమ్మకాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. ఈరోజు ఆ నమ్మకాన్ని కోల్పోయారు కాబట్టి ఎగ్జామ్ రాసే పిల్లలకి 1-2 మార్కులతో కూడా, అంటే ఒక్క క్వశ్చన్తో కూడా ర్యాంక్ సీట్ పోయే పరిస్థితి ఉంటుంది. సో ఆ పిల్లలందరికీ సరైన న్యాయం జరగాలంటే 100% నీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. రైట్, సో చూస్తున్నాం కదా ఇటు విద్యార్థి యువజన సంఘాలు అన్ని కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు వాళ్ళతో పాటు ఇటు యువజన సంఘాలు ఎన్ఎస్యుతో పాటు ర్యాలీ నీడు జరిగింది. హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగబోతుంది. ఈ ర్యాలీలో ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ లో ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ అయితే చేశారో ఆ పరీక్షను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి, అట్లాగే ఎన్టీఏని కూడా రద్దు చేయాలి, ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి అని చెప్పి వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రతన్తో రాధిక ఎన్టీవీ హైదరాబాద్.